ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం ఆరాధించేదాం మనము ఆరాధించేదాం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదాం ఆరాధించేదం మనము ఆరాధించేదం పవిత్రాత్మ దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం అందరూ కలిసి హల్లెలూయా గీతం పాడదామా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకి లేపి హల్లెలూయా గీతం పాడి దేవుని యేసుక్రీస్తుని ఆత్మదేవుని ఆరాధించుదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదా మరొకసారి హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదా హల్లెలూయా గీతం పాడి స్తోత్రము ఘనత మహిమ ఆరాధనా మీకే
నిరంతరము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఒక నిమిషం చేతులు జోడించి ఈ పెంతెకొస్త పండుగ నాడు అభిషేకం కావాలని, పరిశుద్ధాత్మ వరములు ఫలము కావాలని ఈ ఆరాధనలో మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుణ్ణి స్తుతించబోతున్నాం. ఆయన సన్నిధిలో మనల్ని మనం ఒక కానుకగా అర్పించబోతున్నాం. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీరు మీ శరీర మనస్సు ఆత్మలను నిశ్శబ్దంగా ఆ బంగార దేవుని యొక్క పాదాల చెంత సమర్పించండి. విడుదల దాహమతో ప్రార్థించు. పరిశుద్ధాత్మదేవా, నిన్ను అభిషేకించు, నన్ను బలపరచు. పైగదిలో తల్లి మరియమ్మతో పాటు అపోస్తులందరూ 120 మంది కలిసి ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ అభిషేకం వారి పెదిగి వచ్చును. ఆ తల్లి మరియమ్మ మనతో పాటు కూడా ఉండి ఈ ఆరాధనలో ప్రార్థించమని ఆ తల్లిని అడిగి వేడుకుందాం. అందరూ కలిసి దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబుల మగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన ఆరాధనలో మనము పెంతెకొస్త పండుగను గురించి, రెండవదిగా అభిషేకం ఎలా పొందుకోవాలి, పొందుకోవచ్చు అనే రెండవ అంశాన్ని, మూడవదిగా ఈ ఆరాధనలో మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటూ అన్ని విధములైనటువంటి ఆటంకములు పాపబంధకాల నుండి మనల్ని విడిపించమని దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ, చివరిగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ 4 కార్యాలు ఈ ఆరాధనలో జరగబోతూ ఉన్నాయి. అందువలన శ్రద్ధతో, భక్తితో, ఉత్సాహముతో మీరు ఈ ఆరాధనలో పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు 7 పండుగలు కొనియాడేవారు. నిర్గమకాండం 23 అధ్యాయంలో ఈ 7 పండుగల గురించి మనం చదువుతూ ఉన్నాం. 3 ముఖ్యమైనటువంటి పండుగలు అనగా ప్రధానమైనటువంటి పండుగలు, 4 అంత ప్రాధాన్యము కాని పండుగలు. ఈ ప్రధానమైనటువంటి 3 పండుగలు ఏంటంటే, 1 ప్రియబిళ్ళారా పాస్కా పండుగ, 2 గూడార పండుగ, 3 పరిశుద్ధాత్మ పండుగ. ఈ 3 పండుగలు ప్రతి యూదుడు ఆచరించేవాడు, ప్రతి ఇజ్రాయేల్ బిడ్డ కొనియాడేవారు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అయితే పెంతెకొస్త పండుగ రోజు పరిశుద్ధాత్మ వారిపై దిగి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకతలు ఆనాడు పైగదిలో 120 మంది తల్లి మరియమ్మతోనూ తదితర అపోస్తులతోనూ కలిసి ప్రార్థించినప్పుడు జరిగినట్లు మనం చదువుతూ ఉన్నాం. మనం ఒకసారి విందామా? అపోస్తులు 2 అధ్యాయము చదువుతాం, 2
మూడు నాలుగు వచనాలు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పెంతెకొస్త పండుగ రోజు పరిశుద్ధాత్మ అపొస్తలులపై దిగి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకతలు జరిగాయి. ఒకటి, ప్రియులారా, బలమైన వీచు గాలి, వైలెంట్ విండ్, నంబర్ వన్. రెండవది, ఒక పెద్ద ధ్వని అక్కడ వినిపడను. మూడవది, ప్రియులారా, అగ్ని జ్వాల, అగ్ని అక్కడ దిగి వచ్చును. నాలుగవదిగా, వారందరూ ప్రియులారా పరిశుద్ధాత్మచే నింపబడిరి. ఇది పెంతెకొస్త పండుగ రోజు జరిగినటువంటి సంఘటన. నా ప్రశ్న ఒకటి ప్రియులారా, ఎందుకు ఈ బలమైన వీచు గాలి, ఈ అగ్ని, ఈ ధ్వని, ఈ స్వరము, ఇవి అన్నీ పెంతెకొస్త పండుగ దిగి వచ్చినది అని ప్రశ్నిస్తే దానికి పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ ఉంది బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇజ్రాయేల్ ప్రజలు 450 సంవత్సరాల బిడ్డలారా ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నారు. మోషే దాయకత్వములు వారిని అక్కడి నుంచి విడిపించి తేను పాలు ప్రవహిస్తున్న కానాను దేశానికి వారిని తీసుకుని పోయినప్పుడు సీనాయి కొండ దగ్గర వారు గూడారము కట్టి అక్కడ ఆగారు. సీనాయి కొండ దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే పరిగెళ్ళారా, దేవుడు ఇజ్రాయేల్ బిడ్డలతో ఒక ఉటంపడిక చేసుకున్నారు. ఈ ఉటంపడిక చేసే ముందు దేవుడు సీనాయి కొండ మీద ఇజ్రాయేల్ ప్రజలని కలవటానికి దిగి వచ్చిన సంఘటన మనం చదువుతున్నాం నిర్గమకాండములో మనం 19వ అధ్యాయం బిడ్డలారా. అక్కడ దేవుని యొక్క ప్రసన్నత సీనాయి కొండపై దిగి వచ్చినప్పుడు అక్కడ ఏమేమి ప్రత్యేకతలు అక్కడ కనిపించాయో అని మనం ఒకసారి చదివితే ప్రియులారా, అక్కడ దేవుడు సీనాయి కొండపై దిగి వచ్చినప్పుడు అక్కడ జరిగిన ప్రత్యేకత నిర్గమకాండం 19వ అధ్యాయం చదువుతామా, 18:19-2 వచనాలు. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదకి దిగివచ్చటచే సీనాయి కొండపై దిగి రావటంలో అక్కడ అగ్ని కనపడను. దేవుడు అగ్ని రూపములో దిగి వచ్చాడంట. ఎస్. దానిని పొగ చుట్టూ పొగ చుట్టూ ముట్టెను. పొగ కొండను చుట్టుముట్టెను. నంబర్ టూ, కొలిమిమలే పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండంతయు దద్దరిల్లెను. కొండంత దద్దరిల్లెను. కొమ్మ బూర మృత ఉన్న కొలది పెద్దదయ్యను. మోషే మాట్లాడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పెంతెకొస్త పండుగ రోజు పైగదిలో ఆత్మ దిగి వచ్చినప్పుడు, దేవుని ప్రసన్న దిగి వచ్చినప్పుడు ఎటువంటి ఒక వాతావరణము పరిస్థితి అక్కడ ఏర్పడనో అటువంటి ఒక పరిస్థితి దేవుడు సీనాయి కొండపై దిగి వచ్చినప్పుడు కూడా ఏర్పడినట్లు మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అగ్ని రూపములో సీనాయి కొండపై దిగి వచ్చును. పొగ సీనాయి కొండను క్రమ్మెను. ఉరుములు మెరుపులతో కొండ దద్దరిల్లెను. అలాగే ప్రియులారా, అక్కడ ట్రంపెట్ సౌండ్ వినపడను. అంటే శృంగధ్వని అంటారు ఇంగ్లీష్లో. శృంగధ్వని నాథముతో దేవుని ప్రసన్నత అక్కడ దిగి వచ్చును. అంటే స్వరముంది, అగ్ని ఉంది, పొగ ఉంది, దద్దరిల్లు ఒక ప్రభావము దేవుడు కొండపై దిగి వచ్చినప్పుడు అక్కడ కనపడను. అందుకే ప్రియులారా, హెబ్రీ రాసిన పత్రిక 12:29 ఏలైనా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనే వాక్యం పలుకుతూ ఉంటుంది. అందుకే ఈ దేవుని ప్రసన్నత
సీనాయి కొండ పెదకి వచ్చినప్పుడు దేవుని ప్రసన్నత పైగదిలో అపోస్తలుల పెదకి వచ్చినప్పుడు ఒక దగ్గర దగ్గర సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సీనాయి కొండ పెదకి వచ్చిన దేవుని ప్రసన్నతను గురించి అలాగే అపోస్తలులపై దిగి వచ్చినటువంటి దేవుని ప్రసన్నతను గురించి మనము బైబిల్ చదువుతే ప్రియులారా దానికి రెండు రకాల మహిమలు ఉన్నాయి అని చదువుతున్నాం మనం. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 3:7-8 మనం చదివితే అక్కడ సీనాయి కొండ పెదకి వచ్చినప్పుడు ఏం జరిగింది, దాని మహిమ ఏంటి, గొప్పతనం ఏమిటి, పంతకొస్ పండుగ రోజు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దాని మహిమ ఏంటి, గొప్పతనం ఏంటి, ఇది రెండింటిని గురించి అక్కడ కంపారిజన్లో పౌలుగా రాస్తూ ఉన్నాడు. కొరింథీయుల రాసిన పత్రిక 3:7-8 విందామా. ధర్మశాస్త్రము రాతి పలకలపై చెక్కబడినది, అది అనుగ్రహింపబడిన నాడు దేవుని మహిమ గోచరించినది. ప్రియులారా ధర్మశాస్త్రము రెండు రాతి పలకల మీద దేవుడు రాసి మోషేకి ఇచ్చినప్పుడు సీనాయి కొండపై ఆయన దిగి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ ఆజ్ఞల వలన ఆ బిడ్డలు ఇజ్రాయేలీయులు నా సొంత బిడ్డలు నేను మీకు దేవుడు అవుతాననేటువంటి ఒక ఒటంపటిగా ముద్రించబడ్డది. ఎస్ ముందుకు అది క్రమముగా క్షీణించినను మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతివంతమైనదొకట వలన ఇజ్రాయేల్ ప్రజలు తమ నేత్రములను దానిపై నిలపజాడలేకపోయిరి. గమనించండి అక్కడ దేవుని మహిమ దిగి వెళ్ళటం రావటం వలన ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధి నిలబడలేకపోయారు. 1, 2 మోషే దేవునితో మాట్లాడి దిగి వచ్చాడు కాబట్టి ఆయన ముఖములో ప్రకాశించిన కాంతిని ఇజ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారు. కానీ ఈ కాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది మెల్లగా అస్తమించిపోయినది. ఇది ప్రత్యేకత. మోషే ముఖంపై దిగి వచ్చినటువంటి లేదా మోషే ముఖం మీద కనిపించినటువంటి ఆ ప్రసన్నత ఆ వెలుగు మెల్లమెల్లగా అస్తమించిపోయినది. కానీ కంపారిజన్ వింటామా ఇంకా. ముఖ్య కారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవీతంతో అనుగ్రహింపబడనచో ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమ కలిగి ఉండును. ప్రియులారా ఆత్మ సంబంధమైన ప్రభావం ఇంకా ఎన్నో రెట్లు మహిమ కలిగి ఉండుండి అని వాక్యం పలుకుతుంది. అది అంతరించిపోయినటువంటి ఒక వెలుగు, కనిపించినటువంటి ఒక వెలుగు. కానీ పంతకొస్తు పండుగ రోజు ఆత్మ అనుగ్రహించబడినప్పుడు ఆ వెలుగు దిగి వచ్చినప్పుడు అగ్ని దిగి వచ్చినప్పుడు వెళ్ళారా అది ఎన్నో రెట్లు ఉన్నతమైనటువంటి ఒక మహిమ అని, అది ఎప్పుడు కూడా అస్తమించిపోకుండా గతించిపోకుండా ఆ వెలుగు తగ్గిపోకుండా ఆ ఆత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి మీద వారి ముఖం మీద నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి మానవులతో ఉండిపోతున్నటువంటి ఒక గొప్ప మహిమగా సీనాయి కొండ పెదకి వచ్చిన మహిమ కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన ఒక మహిమతో దేవుడు పంతకొస్తు పండుగ రోజు ఆత్మను అపొస్తలులకు అనుగ్రహించారు. అక్కడి నుంచి ఈ రోజు వరకు అస్తమించిపోకుండా నిరంతరం మనలో ఉండిపోతున్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి మహిమతో శాశ్వతమైన వెలుగుతో దేవుడు నిన్ను నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇదే పంతకొస్తు పండుకున్నటువంటి గొప్ప ప్రత్యేకత. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నిరంతరం నిన్ను ఆత్మతో ముద్రించి నడిపిస్తున్నటువంటి ఒక మహిమ. అంటే పాత నిబంధనలో ప్రియులారా ప్రజలని ధర్మశాస్త్రము నడిపించినది, నూతన నిబంధనలో నిన్ను నన్ను ఈరోజు దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటుంది. ఇదే దానికి ఉన్న ప్రత్యేకత. ఇది మీరు మర్చిపోవద్దు. మనము ఈరోజు నడిపించబడినది ధర్మశాస్త్ర గ్రంథం వలన కాదు, నిబంధనల వలన కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కాదు, రాయబడినటువంటి రాతపూర్వమైనటువంటి నియమాల వలన కాదు. నీవు నన్ను నడిపించబడేది పిల్లారా. కానీ మనం ఇలా నడిపిస్తున్నాం ప్రియ పిల్లారా, మనము దేవుని పరిశుద్ధాత్మ వలన బోధించబడి మనం నడిపించబడుతూ ఉన్నాం అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందువలన ప్రియ పిల్లారా మనము రోమాపత్రిక 8:9 వాక్యం పలుకుతూ ఉంటుంది,
దేవుని పరిశుద్ధాత్మ లేని ఎవడు కూడా దేవునికి చెందినవాడు కాదు. నీవు దేవునికి చెందినవాడుగా ఉండాలంటే ఆయన అభిషేకించినటువంటి ఆత్మ నీలో ఉండాలి. ఈ ఆత్మతే ఈ ఆత్మచే అభిషేకించబడినటువంటి వారు దేవునికి చెందినవారు అని వాక్యం పలుకుతుంది. ఇదే ఆ శాశ్వతమైనటువంటి మహిమ, ఆ ఉన్నతమైనటువంటి మహిమ, ఆ గొప్ప దేవుని మహిమ ప్రభావం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది అనుగ్రహించబడినటువంటి రోజు పందొక్కొస్తు పండుగ రోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవ వర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మాకరకు ఎప్పుడునో మామరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ మహిమ, ఈ వెలుగు నువ్వు నేను ఈ రోజు ఇప్పుడు ఎలా పొందుకుంటాం, ఇది ఇప్పుడు మన ధ్యానాంశం. అంటే పందోకొస్ రోజు అభిషేకించబడినటువంటి ఆత్మ వెళ్ళిపోలేదు, అది ఈ రోజు కూడా సంఘన నడిపిస్తూ ఉంటుంది, నిన్ను నన్ను నడిపిస్తూనే ఉంటుంది. ఇది మనం ఎలా పొందుకుంటాం, లేదా మీరు పొందుకున్నారా, మీలో ఈ ఆత్మ ఇప్పుడు ఉన్నదా లేదా? నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు సదుతో గమనించిన బిడ్డలారా. నెంబర్ వన్, ప్రియబిడ్డలారా, మనకి కత్తోలిక సభలో మూడు ముఖ్యమైనటువంటి సాంఖ్యాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి జ్ఞానస్నానము, రెండవది భద్రమైన అభ్యాంగము, మూడు దివ్య సప్రసాదము. బాప్టిజం, కన్ఫర్మేషన్, హోలీ యూకరిస్ట్, ఈ మూడే ఒక క్రైస్తవ జీవితానికి మూలాధారమని మాట. ఈ మూడు సాంఖ్యాలు ఒక వ్యక్తి పొందుకోవటం వలన మనకు దేవునితో ఒక తీరని అనుబంధం కలిగి ఆయనకి చెందిన బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, నేను ఒక సెంటెన్స్ చదువుతాను మీ దగ్గర. వెన్ కన్ఫర్మ్డ్ క్యాథలిక్స్ రిసీవ్ ద స్పెషల్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యాజ్ వన్స్ గ్యారంటీడ్ ది అపాసల్స్ ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్ట్. ఇది కత్తోలిక స్త్రీ సభ పఠనం, టీచింగ్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. అనగా, ఒక్కసారి జ్ఞానస్నానమైనటువంటి సంఖ్యము మనం పొంది భద్రమన అభ్యాంగం ద్వారా ఆత్మచే ముద్రించబడినటువంటి ఒక వ్యక్తి ఎలాంటి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అభిషేకాన్ని పొందుకుంటూ ఉన్నారంటే, పైగదిలో అపోస్తులపై పెంతెకొస్తు పండుగ దిగి వచ్చినటువంటి ఆ ఆత్మ ప్రభావము, ఈ జ్ఞానస్నానము, భద్రమన అభ్యాగము, ఇది రెండు పొందుకున్నటువంటి వ్యక్తుల మీద దేవుడు కృమరిస్తున్నాడనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిస్సందేహముగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క క్యాథలిక్ బిడ్డ, ప్రతి ఒక్క దేవుని బిడ్డ వినండి, జ్ఞానస్నానము, భద్రమన అభ్యాగము, ఇది రెండు మీరు పొందుకున్నప్పుడు మీరు ఎలాంటి దేవుని ఆత్మ అభిషేకం పొందుకున్నారంటే, ఎలాంటి దేవుని ఆత్మ వరములు, ఎలాంటి దేవుని ఆత్మ ఫలం మీరు పొందుకున్నారంటే, పైగదిలో అపోస్తులపై పెంతెకొస్తు పండుగ రోజు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారు పొందుకున్నటువంటి సరిసమానమైనటువంటి ఒక ఆత్మను, ఒక అభిషేకాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారు అనమాట. సందేహం అవసరం లేదు, నాలో ఆత్మ ఉందా, నాలో వరాలు ఉన్నాయా, నాలో ఫలాలు ఉన్నాయా అని చాలామంది అడుగుతారు. నిస్సందేహముగా విశ్వాసం మనసులో దృఢపరచుకోండి, నీకు ఆత్మవరములు, ఆత్మఫలాలు ఇయ్యబడ్డది. సందేహించవద్దు, డౌట్ మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రియులారా, వాక్యము దానికి ఆధారం. ఏంటి ఆధారం అంటే, అపోస్తల చర్యలో 2:38 పేతురు చేసినటువంటి మొదటి ప్రసంగములో ఆత్మవరములు ఎప్పుడు అనుగ్రహించబడతాయి, ఆత్మ అభిషేకం ఎప్పుడు పొందుకుంటాం మనము అని చక్కగా పేతురు అంటూ ఉన్నారు. 2 అపొస్తలుల 2:38
మీరు హృదయ పరివర్తనము చెంది మీరు హృదయ పరివర్తనము చెంది మీ పాప పరిహారమునకై మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందవలెను అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 దేవుని యొక్క ఆత్మ వరములు ఆ ప్రసన్నత పొందుకోవటానికి పేతురు మనకు బోధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి షరతులు రెండు కండిషన్స్ ఒకటి మీరు హృదయ పరివర్తనం చెంది మీ పాపాలు ఒప్పుకో రెండవదిగా యేసు క్రీస్తు నామం పేరిట జ్ఞాన స్నానం పొందుకో ఈ రెండు పొందుకుంటే బిడ్డలారా మీరు దేవుని వరమైన పరిశుద్ధాత్మను పొందుకుంటారు నా ప్రశ్న ఒకటే ఈ వాక్యం అంటున్న మీరు ప్రియులారా ఇది రెండు మీరు పొందలేదా నెంబర్ వన్ మీరు పాపాలు ఒప్పుకుంటూ పాప సంకీర్తనం చేస్తూ ప్రభు సన్నిధిలో మీ పాపములు ఒప్పుకున్నారు హృదయ పరివర్తనం కలిగింది మీరు పాపాన్ని విడిచిపెట్టారు జ్ఞానస్నానం పొందుకున్న వేళలో నెంబర్ వన్ రెండవదిగా యేసు క్రీస్తు నామం పేరిట మీరు జ్ఞానస్నానం పొందుకున్నారు ఈ జ్ఞానస్నానం పొందుకున్న టైంలో పరిపడ్డారా దేవుడు మనపై ఈ యొక్క ఆత్మను కృంభరించి ఉన్నాడు వరములతోనూ ఫలములతోనూ అందుకే రోమన్ కత్తోలిక స్త్రీ సభ సత్యోపదేశము అంటే ఇంగ్లీష్లో క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి అంట నంబర్ ప్రియులారా 1265 1265లో కత్తోలిక స్త్రీ సభ ఏం నేర్పిస్తుందంటే పాపాలు ఒప్పుకుంటూ జ్ఞానస్నానం పొందుకున్న ఒక వ్యక్తిపై దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మార్చబడుతున్నారు ఆమేన్ 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 అనగా ఈ వాక్యం అంటున్న మీరు బిడ్డలారా ఆల్రెడీ దేవుని కుమారుడుగా ఆల్రెడీ దేవుని కుమార్తెగా మార్చబడ్డారు సందేహం అవసరం లేదు సైతాను కలిగిస్తున్నటువంటి సందేహాలు అనుమానాలు డౌట్స్ నాకు ఆత్మ ఉందా అభిషేకం ఉందా దేవుని ప్రసన్నత ఉందా నిస్సందేహముగా ఈ యొక్క విషయాన్ని బైబిల్ని ఆధారం చేసుకుంటూ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రియులారా స్త్రీ సభ పఠనాన్ని ఆధారం చేసుకుంటూ ఈ పండుగ రోజు మీకు విశ్వాసం కలిగి ఉండాలి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది జ్ఞానస్నానం పొందుకున్న ముందు తెలుసో తెలియక నీవు చేసిన సకల పాపములు దేవుడు కడిగి శుద్ధి చేసి నిన్ను ఆత్మ ద్వారా నూతన వ్యక్తిగా మార్చేస్తూ ఉన్నాడు నూతన జన్మం కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు కత్తోలిక స్త్రీ సభ సంక్షేపములో సత్యోపదేశములో సిసిసి కేటగిరీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1215 1215వ పారాగ్రాఫ్లో ఈ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది నీకు నూతన జన్మము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇది కత్తోలిక స్త్రీ సభ టీచింగ్స్ మాత్రం కాదండి రెండవ తిమోతి రాసిన పత్రిక మనము ఐదు ముందుకు చదివితే అక్కడ జ్ఞానస్నానం ద్వారా మన పాత పాప స్వభావాన్ని మార్చి నూతన బిడ్డగా అంటే రీజనరేటెడ్ స్పిరిట్ అని మాట నూతనత్వం కలిగించి ఒక ఆత్మను ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇంకా ప్రియులారా మూడవది ఏంటంటే ఐ రీడ్ వన్స్ అగైన్ సిసిసి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1285 అంటే 1285 హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ ఎ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ ద బాప్టిజం కన్ఫర్మేషన్ కంప్లీట్స్ ద గ్రేస్ వి రిసీవ్ అట్ ద బాప్టిజం సిన్స్ వి రిసీవ్ ఎ స్పెషల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇక్కడ కత్తోలిక స్త్రీ సభ సత్యోపదేశములో ప్రియులారా 1285 ఏమంటుంది నీవు జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు ఆత్మ అనుగ్రహించబడినటువంటి ఒక ప్రభావం నీలో ఉంటుంది ఆత్మ నువ్వు పొందుకున్నావు ఆల్రెడీ కానీ భద్రమన అభ్యాంగం ద్వారా నిన్ను ఆత్మ నిన్ను ముద్రించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పవర్ ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి ఒక అభిషేకం ఆయన ఈ అభ్యాంగం ద్వారా నీకు ప్రసాదిస్తూ ఉన్నాడు అందువలన ప్రియులారా ఈ 2020 సంవత్సర పెంతెకొస్తు పండుగ సందర్భంగా మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకుండా
మీ మనసులో సందేహం ఎప్పుడు బయటికి రాకుండా ఏ రాత్రైనా ఏ పగలైనా ఎక్కడికి వెళ్ళినా మీ మనసులో ఈ ఒక ఆలోచన దృఢంగా మీరు పెట్టుకోవాలి. అదేంటంటే నేను జ్ఞానస్థానం పొందుకున్నాను కాబట్టి, నేను భద్రమైన అభ్యాంగం పొందుకున్నాను కాబట్టి, నేను దివ్య ప్రసాదము స్వీకరిస్తూ ఉన్నాను కాబట్టి నాలో స్థిరమైన ఒక దేవుని ఆత్మ ప్రసన్నత ఉంది. ఆమేనండి. సకల వరములతోనూ ఫలముతోనూ కూడినటువంటి ఒక పరిశుద్ధ అభిషేకం నీలో ఉంది. సో ఫార్ గుడ్, బాగుంది. కానీ నన్ను చాలామంది అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం చెప్తున్నా ఇప్పుడు, చదువుతో వినండి. ఫాదర్ గారండి, మీ వాక్యం బాగుంది, చక్కగా చెప్తున్నారు, వెరీ గుడ్. అయితే ఈ పరిశుద్ధ అభిషేకం నాలో జ్ఞానస్థానం ద్వారా వచ్చి ఉంటే, భద్రమైన అభ్యాంగం ద్వారా ప్రత్యేకమైన అభిషేక శక్తి నాలో ఉంటే ఇది ఎందుకు పనిచేయటం లేదు? అంటే పందకొలుసు పండుగ రోజు అపొస్తలుల దగ్గరికి వచ్చినటువంటి అదే ఆత్మ, ఆ అగ్ని జ్ఞానస్నానం ద్వారాను భద్రమైన అభ్యాంగం ద్వారాను అలాగే దివ్య సప్రసన్నం ద్వారా నాలో ఉంటే, నాలో పనిచేస్తూ ఉంటే, ప్రశ్న ఒకటే, ఈరోజు ఎందుకు ఈ పరిశుద్ధాత్మ వరాలు నాలో కనపడటం లేదు? ఎందుకు ఈ ఫలాలు కనపడటం లేదు? ఎందుకు నేను మళ్ళా ఈ పాపములో మునిగి లేచి జీవిస్తూ ఉన్నాను? ఇది చాలామంది నిన్ను అడిగే ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ ఉన్నాను. ప్రియపిల్లారా, నేను ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడానికి యోహాను సువార్తలో నేను ఆధారం తీసుకుంటున్నా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం గురించి యోహాను సువార్త నేను ఏదైతే ఇప్పుడు మేము చదువుబోతూ ఉన్నానో, ఏదైతే మీతో పంచుకుపోతున్నానో, అది నా జీవితంలో వాస్తవంగా జరిగినట్టు ఉండగ సంఘటన కాబట్టి నేను ఈ యోహాను సువార్తను ఆధారం చేసుకుంటూ నేను ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తులు ఎలా పనిచేస్తుంది అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. పిల్లలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయం తీసుకుంటామా. పరిశుద్ధ వచనాలు 11 నుంచి మనము 23 వరకు సద్దుతో ఒకసారి వినండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. ఆదివారము సాయంకాల సమయము యూదులు భయంచే శిష్యులు ఒక చోట తలుపు మూసుకుని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కన చూపగా ప్రభును చూసి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికెను. అట్లే పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు అపొస్తలులకి దర్శనమిచ్చినటువంటి ఒక సంఘటన ఇది. ఈ సంఘటనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటండి, యేసుక్రీస్తు మీరు పరిశుద్ధాత్మను పొందుడు అని ఆయన మాట పలుకుతూ ఉన్నాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, వారిపై శ్వాస ఊతి ఆత్మను వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు. నెంబర్ త్రీ, ఎవరి పాపములైన మీరు మన్నించినచో అది మన్నింపబడును, ఎవరి పాపములు మీరు మన్నింపనిచో అది క్షమింపబడవు అని పాపములు మన్నించు అధికారము వారికి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మీ శ్రద్ధ నాకు కావాలి, గమనించండి. ఒకటి, ద యాక్టివిటీ ఆఫ్ బ్రీతింగ్. ఒక క్రియ ఉంది అక్కడ. ఏంటి క్రియ? శ్వాస ఊతియాడు. రెండవది, మాట పలుకుతూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుడు, వెరీ గుడ్. మూడోది ఏంటి? పాపములు మన్నించటానికి, పాపములు బంధించటానికి అధికారం. మీరు ఎవరి పాపములు మన్నించినచో క్షమించినచో అది క్షమింపబడును, మీరు ఎవరి పాపములు బంధించినచో అది
క్షమింపబడవు అని అధికారము వారికి ఇచ్చారు. ప్రిబిలరా, యోహాను సువార్తలో మనం చదివితే ఈ యోహాను సువార్త 20:20, 22, 23లో అపోస్తలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు అనేటువంటిది నిస్సందేహమైనటువంటి ఒక అంశం. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు తన 3 సంవత్సరాల పరిచర్య కాలములో, గమనించండి, ఆయన నోటి నుంచి పలికిన ఒక్క మాట కూడా వృథా పోలేదు. ఎప్పుడు ఆయన శరీరముతోనూ ఆత్మతోనూ, అంటే వాస్తవ నిజ మనిషిగా నిజ దేవుడుగా ఉన్నటువంటి టైంలో, క్రిస్టాలజీలో యేసుక్రీస్తుకి 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి హీ ఈజ్ ట్రూ హ్యూమన్, సెకండ్ ట్రూ గాడ్. అంటే ఒక మనిషిగా ఒక దేవుడుగా 2 స్వభావాలు ఆయనలో ఉన్నాయి. ఈ 2 స్వభావాలు ఉన్నప్పుడు ఆయన పలికిన ఒక్క మాట వృథా పోలేదే. తుఫాను వలన చెలరేగినటువంటి సముద్రమును గద్దించినప్పుడు అక్కడ ప్రశాంతత కలిగిన, శాంతి కలుగునగాక, ఒక మాట అక్కడ ప్రశాంతత కలిగిన వాక్యం పలుకుతూ ఉంటుంది. మాట వృధా పోయిందా? వృధా పోలేదు. చనిపోయి దాదాపు 55-60 అడుగులు కింద సమాధి చేయబడిన లాజరుని, లాజరు బయటికి రా అని ఒక్క మాట అనగానే ఆ మాట వృధా పోలేదు. చనిపోయేవాడు లేచి బయటకు వచ్చాడు. తాలితాకుమి, బాలిక లెమ్ము అని అన్నప్పుడు చనిపోయినటువంటి బాలిక లేచి కూర్చుంది. యేసుక్రీస్తు పలికిన ఒక్క మాట వృధా పోలేదు. ఎప్పుడు ఆయన నిజ మనిషిగా నిజ దేవుడుగా తన 3 సంవత్సరాల పరిచర్య కాలములో ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి బిడ్డలారా? ఈ యోహాను సువార్త 20:22-23లో ఆయన పునరుత్థానమైన తర్వాత, అనగా కేవలము నిజమైనటువంటి దేవుని ఆత్మరూపములో మాత్రమే ఉన్నప్పుడు. అక్కడ మానవ స్వభావం ఆయనకి లేదు. ఎ రిసరెక్టెడ్ బాడీ. ఆ కేవలం దేవుని యొక్క స్వభావం మాత్రము కలిగి ఉన్నప్పుడు ఆయన పలికిన మాట వృధా పోతుందా? మీరు ఆత్మను పొందుడు అన్నప్పుడు ఆత్మను వారు పొందకుండా పోతుందా? శ్వాస ఊదినప్పుడు ఆత్మ వారిపై దిగిరాకుండా ఉంటుందా? పాపములను మన్నించి అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారం వారికి రాకుండా పోతుందా? ప్రియులారా, ఎప్పుడు జరగదు. అందుకే యోహాను మనకు నేర్పిస్తున్నాడు, వారు పరిశుద్ధాత్మ ప్రసన్నతను, అభిషేకాన్ని ఇక్కడ పొందుకున్నారు. అయితే నెక్స్ట్ ప్రశ్న ఇదే, మరి పంతకోసు పండుగ రోజు ఏం జరిగింది? అది అభిషేకం కాదా? అది ఆత్మ ప్రసన్నత కాదా? అక్కడ వారు వరాలు పొందలేదా? భాషలో మాట్లాడలేదా? ఆశ్చర్య గొప్ప కార్యములు చేయలేదా అని సందేహం మీకు పైకి వస్తుంది. ప్రియులారా, ఈ పంతకోసు పండుగ రోజు ఏం జరిగింది అని అడిగితే, ప్రియులారా, వారు యేసు క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము వారందరూ ఒక చోట గుమిగూడి ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి అని వాక్యం పలుకుతుంది. అపొస్తలుల 1:4 యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు ఆయన వారికి ఇటువంటి ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? మీరు యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి పోవద్దు. దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం కోసం మీరు వెయిట్ చేసి ఉండమన్నాడు ఆయన. 1. 2వది ప్రియులారా, 8వ వచనం, అపొస్తలుల 1:8లో పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఆ శక్తి పొందినప్పుడు మీరు యెరూషలేములోను, యూదియాలోను, సమరియాలోను, భూదిగంధముల వరకు మీరు సాక్షులై ఉందురు అని ఆయన పలికాడు. ప్రియులారా, వీరు ఏం చేశారు? తల్లి మరియమతోను 11 అపోస్తలులు కలిసి టోటల్ 120 మంది ఉన్నారు. 120 మంది. ఈ 120 మంది ఏం చేశారు బిడ్డలారా? వారు ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి అని వాక్యం మలుకుతుంది. 14వ వచనంలో ఉంటుంది బిడ్డలారా,
అపొస్తలులు 1:14 వచనములు చదువుతామా? అపొస్తలులు 1:14 వచనం. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, అభిషేకం రావటానికి ముఖ్యమైన కారణం ఇదే. ఈ 11 మంది అపొస్తలులు యేసుక్రీస్తు తల్లి అయిన మరియమతోను ఇంకా కొంతమంది స్త్రీలతోను కలిసి టోటల్ 120 మంది ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారు నిరంతరం దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ వారు దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపిరి. ఈ దేవుని సన్నిధిలో నిరంతర ప్రార్థనలు వారు సమయం గడిపినప్పుడు ఏం జరిగిందని ప్రియులారా, వారు ఆల్రెడీ యేసుక్రీస్తు వారిపై శ్వాస ఊదినప్పుడు పొందుకున్న ఆత్మ, మీరు పరిశుద్ధాత్మను పొందుడు అని పలికినప్పుడు వారు స్వీకరించిన ఆత్మ, పాపములు మన్నించి అధికారం వారికి ఇచ్చినప్పుడు వారిపై వచ్చినటువంటి ఆత్మ, ప్రియులారా, ఆత్మ ప్రత్యక్షతగా మారింది, ఒక అనుభవంగా మారింది, ఒక బలంగా మారింది, శక్తిగా మారింది, అది అగ్ని నాలుగులాగా చెలరేగినటువంటి అనుభవం కలిగింది వారికి. అప్పుడు అనుభవం కలగలేదు, ఇప్పుడు ఎడతెగగా ప్రార్థన చేయుచున్నప్పుడు ఆత్మ ప్రత్యక్షత అనుభవించబడ్డది. అది అనుభవంగా మారింది, బలంగా మారింది, భాషలో మాట్లాడే కృప వారికి వచ్చింది, ఆశ్చర్య అద్భుత కార్యములు చేయగలిగారు. బిడ్డలారా, వారు యెరూషలేములో, యూదియాలో, సమరియాలో బూదిగంధం వరకు యేసుకు సాక్షిగా మారాడు. అంటే అభిషేకం పొందుకున్న రహస్యం ఏంటో ప్రియబడ్డారా, ఎడతెగగా ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన, ఎడతెగగా చేస్తున్నటువంటి దేవుని ఆరాధన, ఎడతెగగా దేవునికి అర్పిస్తున్న స్తుతులు స్తోత్రములు. నీవు కూడా జ్ఞానస్నానమందు, భద్రమనభ్యాంగమందు, సప్రసాదమందు నీవు పొందుకున్నటువంటి ఈ ఆత్మ నీలో ఉంది, సందేహం అవసరం లేదు. విడలారా, నీవు ఎడతెగగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అతను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీవు దేవునితో సమయం గడిపి ప్రార్థనలో ఉంటే నీవు పొందుకున్న ఆత్మ ఒకరోజు అగ్ని జ్వాలగా చెలరేగి ఆత్మ ప్రత్యక్షతగా నువ్వు కూడా ఆ ఆత్మను పొందుకున్నటువంటి ప్రత్యక్షత అనుభవం నీకు కూడా కలుగుతూ ఉంటుంది. నేను నా లైఫ్ నుంచి ఒక సంకటం ఎత్తు పంచుకుంటాం. ప్రియులారా, గమనించండి, నేను చిన్నప్పుడే 3వ తరగతిలో ఉన్నప్పుడే ఒక మంచి కత్తోలిక్ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడినిగా, మంచి తల్లిదండ్రుల క్రమశిక్షణలో నేను పెరిగి పెద్దవాడయ్యాను. కాబట్టి నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు నాకు, ప్రియులారా, ఆల్రెడీ చిన్నప్పుడే జ్ఞానస్నానమైన సాంఖ్యం ఇచ్చారు. చిన్న పశు పాపగా ఉన్నప్పుడే జ్ఞానస్నానం నాకు వాళ్ళకి ఇచ్చారు. 3వ తరగతిలో భద్రమైన అభ్యాంగము, పాప సంకీర్తనము, దివ్య సప్రసాదము, ఈ 3 సాంఖ్యాలు నాకు వారు ఇప్పించారు. అప్పటి నుంచి నేను ఈ దేవుని యొక్క క్రమశిక్షణలో, క్యాటగిజం క్లాసెస్లో, ఇలా ప్రార్థనలో నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చాను. కాలేజీ ముగించిన తర్వాత నేను సెమినార్లో జాయిన్ అయ్యాను. ప్రియులారా, 15 సంవత్సరాలు సెమినార్లో చదివాను. ఇవి అన్నీ ముగించి 2003వ సంవత్సరం ఒక గురువుగా అభిషేకం పొందుకున్నాను. అంటే ఇన్ని సంవత్సరాల ఆత్మతో ఉన్నటువంటి సంబంధము, ఈ అభిషేక ప్రార్థనలు, ఈ సాంఖ్యాలు, ఇవి అన్ని పొందుకున్నాం. కానీ ఒక ఓపెన్గా ఒక సిన్సియర్ మాట చెప్పాలంటే ప్రియులారా, నేను ఎప్పుడు కూడా ఒక ఆత్మ ప్రత్యక్షత నా జీవితంలో వ్యక్తిగతంగా నేను పొందలేదు. అంటే గురువై అభిషేకం పొందిన తర్వాత కూడా 6 సంవత్సరాలు ఒక సాధారణ మామూలుగులుగా పూజ చేస్తూ, ఒక సాధారణ మామూలు గురువుగా పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ, షాపింగ్ వెళ్తూ, సినిమాలు చూస్తూ, పూజలు చేస్తూ, వాకింగ్ చెప్తూ నేను తిరిగాను గురువై 6 సంవత్సరాల వరకు. ఎప్పుడు కూడా ఈ పరిశుద్ధాత్మ వరాలు నాలో కలిగి ఉండటమా, ఒక ప్రత్యక్షత నాలో అనుభవం కలగటమా, ఈ ఆత్మ ఒక ప్రసన్నత నాలో ఉండటమా, దానివల్ల ఏదైనా ఒక వరాలతో కూడిన పరిచర్య చేయటమా, ఎప్పుడు జరగలేదు.
ఒక గురువుగా నేను చేయవలసినటువంటి బాధ్యత నిర్వహించాను, ఒక గురువుగా చేయవలసినటువంటి ఆ పవిత్ర కార్యాలు నిర్వహించాను, ఆభ్యాంగాలు నిర్వహించాను, అన్ని బాధ్యతలు సరిగా నిర్వహించాను, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఈ ఆత్మవరములు కలిగి ఉన్నటువంటి ఒక అనుభవం కానీ, ఆత్మవరములతో నడిపించబడుతున్న ఒక ప్రత్యక్షత కానీ, ఆత్మవరాలు నా ద్వారా పనిచేస్తున్నటువంటి ఒక అనుభవం నాకు కలగలేదు. కానీ ఎప్పుడు ఈ ప్రత్యక్షత అనుభవించాను నేను, ఎప్పుడు ఈ వరములతో కూడిన పరిచర్య ప్రారంభించానంటే ప్రియుల్లారా, నేను గురువై 7వ సంవత్సరమే. ఇంగ్లీష్లో 7 అనేటువంటి ఒక నంబర్ ప్రియుల్లారా, అది పరిపూర్ణతను చూపిస్తుంటుంది. 7 ఈస్ అ కంప్లీట్ నంబర్ అంటారు. 7 ఇస్ అ కంప్లీట్ నంబర్. నా జీవితంలో ఈ 7 అనేటువంటి సంఖ్య ఇట్స్ వెరీ ముఖ్యం ఫర్ మీ. ఎందుకంటే నేను గురువై 7వ సంవత్సరం మొత్తంగా వచ్చాను. మొత్తంగా వచ్చిన ప్రియుల్లారా, నా కథ నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఆల్రెడీ నేను చెప్పేశాను. అలాగే నన్ను మలచిన దేవ అని ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, దివ్యవాణి టీవీలో ఈ యొక్క ఒక ఇంటర్వ్యూ నాతో జరిగింది. నన్ను మలచిన దేవ అనే ఒక వీడియో ఉందండి, అది నా జీవిత కథ, ఆత్మకథ. మీరు కావాలంటే మీరు తర్వాత మీరు చూసుకోండి, ఇప్పుడు టైం లేదు. ప్రియులారా, నేను మొత్తంగా వచ్చి నేను చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక కార్యం దేవుని ఆత్మ ప్రేరణ వలన ఏంటంటే, 40 రోజులు నేను ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాను. అనగా ఎడతెగగా ప్రార్థనలో కూర్చున్న నేను 40 రోజులు మొత్తంకి వచ్చినప్పుడు ఏం చేశాను బిడ్డారా, పొద్దున నేను 2:30-3 గంటలకి లేచి, నేను చేసిన పని ఇదే, పొద్దున 2:30-3 గంటలకి లేచి స్నానం చేస్తూ నేను ఒక బైబిల్, ఒక జపమాల ఇది తీసుకుని దేవుని దివ్య ప్రసాద ఆరాధన మందిరానికి వచ్చి అక్కడ గంటలు తరబడి నేను జపమాల ప్రార్థన చేసుకున్నవాడిని, బైబిల్ చదువుకున్నవాడిని, దేవుని స్తుతించి ఆరాధించుకున్నవాడిని 40 రోజులు. అంటే అపోస్తులు తల్లి మరియమ్మతో కలిసి 120 మంది ఎలా ఎడతెగగా ప్రార్థన చేశారో, అటువంటి ఒక ఎడతెగగా ప్రార్థన నా జీవితంలో జరిగింది నా గురుత్వ అంతస్సులో 7వ సంవత్సరం. ఈ ఎడతెగగా నేను చేసిన 40 రోజుల ప్రార్థన ప్రియులారా నా జీవితాన్ని కింద మీద చేసింది, నా జీవితాన్ని మార్చేసింది, నా గురుత్వ అంతస్సును మార్చేసింది, నా పరిచర్య ధర్మమును మార్చేసింది. ఆ రోజు నుండి బిడ్డలారా ఆత్మ ప్రత్యక్షత నేను అనుభవించాను. నా సువార్త పరిచర్యలో, నా పరిశుద్ధ బలిపూజలో, రిట్రీట్లో, వడకాలలో, కౌన్సిలింగ్లో, రకరకాల వరాలతో కూడినటువంటి, ఫలముతో కూడినటువంటి పరిచర్య నేను ఎప్పుడు ప్రారంభించానంటే ఈ 40 రోజుల ఎడతగగా ఉపవాస ప్రార్థన ద్వారా పైగదిలో అపోస్తలుగా కలిగినట్లు ఒక ఆత్మ అనుభూతి, ఆత్మ ప్రసన్న నాకు కలిగింది బిడ్డలారా. అనగా ఆ రోజు మొత్తంగా ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకమైన ఒక ఆత్మ నాపై దిగిరాలేదు. కానీ ఆల్రెడీ నేను జ్ఞానస్నానం ద్వారాను, భద్రమనభ్యంగం ద్వారాను, దివ్య ప్రసాదం ద్వారాను, గురిప్పటి అభిషేకం ద్వారాను గతములో పొందుకున్నటువంటి ఆత్మ, ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ నేను పొందుకున్నటువంటి ఆత్మ ఒక అగ్నిజ్వాలగా, అనుభవంగా, ఆత్మ ప్రత్యక్షతగా మారింది ఎప్పుడు, ఎడతెగగా నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బిడ్డలారా. మా టీంలో బిడ్డలారా 30 మంది ఈరోజు కూడా ప్రతిరోజు 5 గంటలు వారు ఉపవాస ప్రార్థనలో, నిరంతర మధ్యస్థ ప్రార్థనలో ఉన్నారు. ఈ 30 మంది కూడా పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ చేస్తున్న వాళ్ళే. మీరు ఆశ్చర్యపోతారు. ఈ పంతొక్కసు పండుగ కోసం ఈ వాక్యం వింటున్న మీరు, 1000 మంది ఈ వాక్యం వింటూ ఉన్నారు. మీకోసం మా పిల్లలు 30 మంది ఉదయం 3 గంటల నుంచి ప్రార్థనలో ఉంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒకరోజు ఇప్పటి వరకు ఈ లాక్డౌన్ కాలంలో ఒకరోజు 5 గంటలు ఎడతగగా ప్రార్థన వారు చేస్తూ ఉన్నారు. ఈ పంతొక్కసు పండుగ సందర్భంగా ఇంకా 3 గంటలు ఎక్స్ట్రా, ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు ఉంటున్నారు 30 మంది మా ఇంటర్సెసరీ టీమ్ మెంబర్స్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వారందరూ కూడా చిన్న చిన్న బిడ్డలే. కొంతమంది ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారు, కొంతమంది టీచర్స్, కొంతమంది ఉద్యోగం లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు. కానీ ఈ 30 మంది కూడా పరిశుద్ధాత్మ వరాలతో కూడినటువంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. వారు భాషల్లో మాట్లాడతారు, దర్శనం ఉంటుంది వారికి, ప్రవచనం పలుకుతారు. బిడ్డలారా, ఎక్కడికి వచ్చింది ఇవి?
ఎడతెగక వారు చేస్తున్నటువంటి ప్రార్థన వలన బిడ్డలారా ఇది బెన్నిఫార్కు మాత్రం కాదు బిడ్డలారా జ్ఞానస్నానం పొందినటువంటి భద్రమరుభ్యాగం పొందినటువంటి దివ్యసప్రస సుగరిస్తున్నటువంటి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ యోగ్యత కలిగి ఉన్నవారే ఈ వరములు కలిగి ఉన్నవారే ఈ ఫలము కలిగి ఉన్నటువంటి బిడ్డలే మీరు మీరు తక్కువ వాళ్ళు కాదు మామూలు వాళ్ళు కాదు కానీ ఎందుకు ఈ ప్రత్యక్షత రాలేదు అనుభవం కలగలేదంటే ఎడతెగగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించే ఓర్పు సహనం లేదు కాబట్టే దానికోసం దాహం లేదు కాబట్టే దానికోసం మీరు ఆకలి దప్పికతో మీరు ప్రార్థన చేయటం లేదు కాబట్టే అది మీకు ప్రత్యక్షతగా అనుభవం కావటం లేదు ఇది ఎట్లంది ప్రియులారా పాపన సంగలో పెట్టి ఊరంతా తిరిగినట్లే తెలుగులో అంటారు మనం పాపన సంగలో పెట్టి ఊరంతా తిరగటం అంటే ఆల్రెడీ నీవు ఆత్మ వరాలను ఆత్మ ఫలమును సంగలో పెట్టి ఈ ఆత్మ లేదని తిరుగుతూ ఉన్నారు అటువంటి నిర్భాగ్యమైనటువంటి మనుషులుగా మారాం మనం క్యాథలిక్స్ లేదా క్రిస్టియన్స్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా నేను ఇంకొక నా జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా చెప్పి ముగ్గు చేస్తున్నా అదేంటంటే మామూలైతే గురువులు ఎవరు భద్రమైన అభ్యాగము అనేటువంటి ఆ సాంఖ్యం ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే గురువులకి ఆ అధికారం లేదు భద్రమైన అభ్యాగం ఎవరు ఇవ్వాలంటే తండ్రి గారు బిషప్ మాత్రమే ఇవ్వగలుగుతాడు ఫాదర్లు జ్ఞానస్థానం ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది జ్ఞానస్థానం ఇవ్వచ్చు భద్రమైన అభ్యాగం ఇవ్వాలంటే ప్రియులారా తండ్రి గారు రావాలి బిషప్ రావాలి అందుకే మీరు మీ విచారణ మీ ప్యారిష్లో భద్రమైన అభ్యాగం ఎక్కడ ఉన్న ప్రియులారా బిషప్ తప్పకుండా వస్తాడు లేదా బిషప్ తన డెలిగేటరీ పవర్ ఎవరికైనా ఇచ్చి మోన్సన్యూర్ను కానీ ఎవరైనా పెద్ద ఫాదర్ను కానీ వారు పంపిస్తే బిషప్ నామం పేరిట వారు వెళ్ళి భద్రమైన అభ్యాగం ఇవ్వచ్చు అదికి లేకుండా భద్రమైన అభ్యాగం ఇవ్వటానికి ఫాదర్లకి పర్మిషన్ లేదు కానీ దేవుని కృప వలన ప్రియులారా నేను 3 సార్లు తండ్రి గారితో బిషప్తో నిలబడి నేను కూడా భద్రమైన అభ్యాగం ఇచ్చాను ఇది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను 3 సార్లు బిషప్తో పాటు నిలబడి బిషప్ ఒక దగ్గర నేను ఆయన ప్రక్కన మేమిద్దరం నిలబడి భద్రమైన అభ్యాగం నేను అంటే తైలముతో ఆ అభ్యర్థి శిరస్సుపై తైలముతో అభిషేకించి వారిపై చేతులు పెట్టి పరిశుద్ధాత్మ ప్రత్యేకమైన అభిషేక ప్రత్యక్షత రావాలని బిషప్తో పాటు నేను కూడా నిలబడి 3 సార్లు ఈ భద్రమైన అభ్యాగం అనేటువంటి సాంఖ్యం ఇచ్చాను ఈ భద్రమైన అభ్యాగం ఇచ్చే సాంఖ్యం నాకు కలిగిన ఒక అనుభవం నేను ఇప్పుడు పంచుకుంటాను నేను మొదటిసారి ఎక్కడ ఇచ్చానంటే ప్రియులారా నా సొంత ప్యారిష్లో ఇచ్చాను నా సొంత ప్యారిష్లో నేను సెలవుకి వెళ్ళాను హాలిడేస్కి వెళ్ళాను ఆ వారమే మా ప్యారిష్లో విచారణలో 125 మంది పిల్లలు మా ప్యారిష్లో ప్రియులారా ఒకరోజు పాప సంకీర్తనము భద్రమైన అభ్యాగము దివ్యసప్రసాదము ఈ 3 సంఖ్యలు స్వీకరిస్తూ ఉన్నారు ఆ రోజు తండ్రి గారు వచ్చారు బిషప్ వచ్చారు బిషప్ వచ్చిన తర్వాత ఆయన నన్ను కూడా పిలిచారు ఫాదర్ బెన్నీ మీరు కూడా రండి నేను మీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పి ఆయన నా తలపై చేయబట్టి ప్రార్థించాడు బిషప్ గారు ప్రార్థించిన తర్వాత నా పక్కన నిలబడి నువ్వు కూడా ఈ పిల్లలకి భద్రమైన అభ్యాగం ఇవ్వండి బెన్నీ ఫాదర్ గారండి అని బిషప్ అడిగాడు ప్రియులారా నేను ఎంత సంతోషించానంటే ఎంత ఆనందం కలిగిందంటే నా ఆనందం ఇప్పుడు కూడా నా మనసు నుంచి పోవట్లేదు అంత గొప్ప ఆనందం ప్రియులారా ఆ రోజు ఒక్కొక్క అభ్యర్థి పిల్లలు భద్రమైన అభ్యాగం స్వీకరించటానికి సప్రసాదం తీసుకోవటానికి నా దగ్గరికి వచ్చి నేను ఈ తైలమును వారి శిరస్సుపై ఇలా సిలువ గుర్తు వేసి అభిషేకించి నేను వారిపై తలపెట్టి పరిశుద్ధాత్మదేవా నీ వరాలతోనూ ఫలముతోనూ ఈ బిడ్డని ఆశీర్వదించమని నేను వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా నాకు 2 అనుభవాలు కలిగాయి నంబర్ 1
నేను ఆత్మదేవుడు దిగిరావాలని చేపట్టి ప్రార్థిస్తున్నప్పుడు నా బాడీ అంతా ఇంగ్లీష్లో గూస్ బంప్స్ అని చెప్పవచ్చు. గూస్ బంప్స్ రావటం అంటే ప్రియులారా, ఈ వెంట్రుకలన్నీ ఇలా పైకిలేచి నిలబడతాయన్నమాట. వెంట్రుకలు ఉంటే వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ బాడీలో వెంట్రుకలు ఉంటే ప్రియులారా, అవి అన్ని లేచి నిలబడుతున్నటువంటి, శరీరం అంతా ఇలా చల్లబడిపోతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం, ఒక ప్రత్యేక ఆనందం, ఒక ప్రత్యేక సంతోషం. గూస్ బంప్స్ ఆల్ ఓవర్ ద బాడీ. చిన్న మాట చెప్పాలంటే కరెంట్ షాక్ పాస్ అవుతున్నట్లు, కింద నుంచి పైకి, పైకి నుంచి కిందకి, అటు ఇటు అటు ఇటు ఎలక్ట్రిక్ షాక్ పాస్ అవుతున్న అనుభవం నాకు కలిగింది. గూస్ బంప్స్ నా బాడీలో పైకి వచ్చాయి. ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం నాకు కలిగింది. ఒక్కొక్క బిడ్డ మీద నేను చేపట్టి ప్రార్థించినప్పుడు తప్పకుండా నాకు అర్థమైంది, నాలో పనిచేసినటువంటి ఆత్మ ఈ బిడ్డపై కూడా పనిచేసినట్లు తిరిగి వచ్చింది. నాకు నమ్మకం కలిగింది. నెంబర్ వన్. నెంబర్ టూ, నా కళ్ళ నుంచి కన్నీరు ఇలా ధారధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. చూసాలనుకున్నారు, అరే బెన్నిఫర్ అందుకు ఏడుస్తూ ఉన్నారని. ఇప్పట్లారా, అది ఏడుపు కాదు, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడినప్పుడు రకరకాల శారీరకమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. అందులో ఒకటే ధారధారగా కన్నీరు ప్రవహించటం. పెట్టలారా, ఫస్ట్ టైం నేను భద్రమైన అభ్యాంగం పిల్లలకు ఇచ్చినప్పుడు నాకు కలిగిన రెండు అనుభవాలు, ఇవి రెండు ఆత్మ ప్రత్యక్షతకి బహిరంగమైనటువంటి సూచనలు అనమాట. నేను మర్చిపోలేను, నాకు కలిగింది కాబట్టి మీతో పంచుకుంటున్నా. అందువలన నీవు భద్రమైన అభ్యంగం పొందుకున్నప్పుడా, జ్ఞానస్నానం పొందుకున్నప్పుడా, సప్రసాదం తీసుకున్నప్పుడా, నీకు వ్యక్తిగతంగా అనుభవం కలిగినా కలగకపోయినా, బిలీవ్ యు హ్యావ్ ద హోలీ స్పిరిట్. నమ్మకం కలిగినా కలగకపోయినప్పుడులారా విశ్వసించు గట్టిగా. ఏమని? నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డది, నీలో వరాలు ఉన్నాయి, నీలో ఫలము ఉంది. నిస్సందేహంగా విశ్వసించు. ఒకటే తక్కువ, ప్రత్యక్షత అనుభవం కావాలంటే పాపాలను విడిచిపెట్టి దేవుని కోసం నిన్ను నువ్వు అర్పించుకొని ఎడతెగగా నిరంతర ప్రార్థన చేయగలిగితే పైగదిల పోస్తులకి కలిగినటువంటి పరిశుద్ధాంత ప్రత్యక్షత ఈరోజు 2020 సంవత్సరంలో ఈ మే నెల 31వ తారీఖున నువ్వు కూడా పొందగలుగుతావు. కొంతమందికి మాత్రం రిజర్వేషన్ చేయబడినటువంటి ఒక ఆత్మ కాదు దేవుని పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి రిజర్వేషన్ లేదు. అందరిపై కురిపించబడుతున్నటువంటి ఆత్మ, ప్రియులారా, నువ్వు కూడా పొందగలుగుతావు. ఈరోజు మనం దీనికోసం ప్రార్థిస్తున్నాం. రెండు కార్యాలు చేయబోతున్నాం. ఒకటేంటంటే ప్రభు సన్నిధిలో తెలుసో తెలియక మనం చేసిన పాపములన్నీ ఒప్పుకుంటూ పాపమును పాప కార్యములను సైతాను విడనాడి ఈరోజు నుండి దేవునికి తగిన బిడ్డగా జీవించటానికి నీవు నిన్ను సమర్పించుకో. నేను ఈ యొక్క సాంఖ్యాన్ని, ఈ కార్యాన్ని ఇప్పుడు మీకోసం నిర్వహించబోతూ ఉన్నాం. రెండవదిగా ఆత్మ ప్రత్యక్ష అనుభవించటానికి పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థనలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక నిమిషం లేచి నిలబడతాం. ప్రభు సన్నిధిలారా, మీరెక్కడ ఉన్నా ఒక నిమిషం పైకి లేచి నిలబడండి. ఈ 2020 సంవత్సర పందకొస్తు పండుగ మీకు ఆత్మ ప్రత్యక్షతగా మారాలని నేను ఆశిస్తూ ఉన్నాను, నేను ప్రార్థిస్తూ ఉన్నాను. రెండు చేతులను గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక ప్రశ్న అడగండి. నీవు దేవుని కోసం జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? పాపాన్ని, పాప సంబంధాలను విడనాడి దేవునికి తగిన బిడ్డలుగా జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రియులారా, అవా కావాలి, భూవా కావాలంటే రెండు ఒకేసారి జరగదు. నీకు ఆత్మ కావాలి, ఆత్మ వరములు కావాలి, ఆత్మ ఫలము కావాలంటే
నీవు నిన్ను దేవునికి అర్పించు. పరిశుద్ధమైన దేవునికి స్వీకార్యమైన ఆయన ఆత్మకు ఆలయముగా నిన్ను నీవు దేవునికి అర్పించు. నిరంతర ప్రార్థన ద్వారా ఈ ఆత్మ ప్రత్యక్షత నీకు కూడా అనుగ్రహించబడును. కానీ నీ శరీరాన్ని పాపం చేయటానికి, చెడు సంబంధాలు పెట్టుకోవటానికి, లైంగిక సుఖం ఆసక్తి కావాలి అని, ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో నేను ఉండాలి అని కోరుకుంటే ఈ ప్రార్థన వలన నీకు ఏమీ జరిగేది లేదు. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండిపోతావు. 9 దిన 94 ప్రార్థనలు కాదు, నీవు 16 చేసుకో, 30 చేసుకో. ఆత్మ మాత్రం అనుగ్రహించబడదు, ఎందుకంటే ఇది పరిశుద్ధ ఆత్మ, హోలీ స్పిరిట్. ఆ పవిత్రమైనది దేనిని కూడా ఆత్మ ముట్టుకోదు. ఒక చిన్న ప్రశ్న పడలారా, నీవు ఇప్పుడు కుర్చీలో కూర్చున్నావు, ఆ కుర్చీలో ఏమైనా కొద్దిగా మురికి ఉండే, కొద్దిగా డర్ట్ ఉండే, నీవు కుర్చీలో కూర్చుంటావా? నీ కూర్చోవే, ఎందుకో నీ వేసుకున్న డ్రెస్సు పాడైపోతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక చీర, ఆఫ్టర్ ఆల్ ఒక డ్రెస్సు, ఆఫ్టర్ ఆల్ ఒక ప్యాంట్, ప్రియులారా, అది ఉతికితే పోతుంది. అయినా సరే మురికి ఎక్కడ ఉండుందో ఆ చీర నీవు కూర్చోటానికి నీకు ఇష్టము లేదు, ఇష్టపడవు. నువ్వు అది తుడుచుకొని కూర్చుంటావు, ఇదా ఈ కుర్చీ పక్కన పెట్టేసి ఇంకొకటి తీసుకొచ్చి కూర్చుంటావు. ఒక మనిషివైన నీవే నీ డ్రెస్ మీద, నీ ప్యాంట్ మీద, చీర మీద కొద్దిగా మురికి అంటుకోవటం, అంటించుకోవటం నీకు ఇష్టం లేకపోతే దేవుని ఆత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ, హోలీ స్పిరిట్ ఏమనుకున్నావు? ఈ పరిశుద్ధమైన ఆత్మ మురికితో ఉన్నటువంటి, పాపముతో ఉన్నటువంటి, చెడు సంబంధాలతో ఉన్నటువంటి నిన్ను అభిషేకిస్తాడా? జరగదు, అసంభవం. ఒక నిర్ణయం తీసుకో, దేవుని కోసం పరిశుద్ధంగా జీవించుట అసిద్ధంగా ఉన్నావా? పాపాన్ని విడిచిపెడతావా? సైతాన కార్యమును విడనాడి పవిత్రమైనటువంటి శరీర మనస్సు ఆత్మలతో దేవుని కోసం జీవించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు నేను జరగబోతున్నటువంటి, నడిపించబోతున్నటువంటి ఈ ఆత్మ కార్యములో నీవు తప్పకుండా అభిషేకం పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతుల్ని గుండ మీద పెట్టండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, నేడు వరకు ఒకవేళ జ్ఞానస్నానం పొందావు, భద్రమైన అభ్యాంగం పొందావు, రకరకాల సాంఖ్యాలను స్వీకరించావు, క్యాథలిక్స్గా జీవిస్తూ ఉన్నావు, క్రిస్టియన్స్గా జీవిస్తూ ఉన్నావు, నో ప్రాబ్లం. గతం గతహ పోనీ. ఈరోజు ఒక ప్రశ్న, ఇక మీదట పాపమును విడనాడి, చెడు సంబంధాలను వదిలిపెట్టి దేవుని కోసం పరిశుద్ధమైన, నీతిమంతుడైనటువంటి ఒక జీవితం జీవించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ శరీరాన్ని ఎటువంటి మురికి అంటనీయకుండా, పాపమనే మచ్చలు పడకుండా దేవుని కోసం నీవు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? త్యాగముతో కూడినటువంటి, ఓర్పుతో కూడినటువంటి, సహనముతో కూడినటువంటి ఈ యుద్ధం చేయటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? క్రమశిక్షణ ద్వారా నీ శరీరాన్ని, శారీరక కోరికలను నలగగొట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని ఆత్మను నిరాకరించినందుకు, దేవుని ఆత్మ ప్రేరణను నిర్లక్ష్యం చేసినందుకు, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించినందుకు, నామమాత్ర క్రైస్తవులుగా జీవించినందుకు, ఆత్మ ప్రత్యక్షతను ఎప్పుడూ అనుభవించలేదన్నందుకు బాధపడి పాపాలు ఒప్పుకుంటాం, విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. అందరూ కలిసి మనము ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్తవ ప్రార్థన చేస్తూ ఉన్నాం.
చెప్పండి సర్వేశ్వర స్వామి సర్వేశ్వర స్వామి దేవరవారు దేవరవారు మితిలేని మితిలేని సకల మేలుల స్వరూపులై స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము మిమ్ము అధికముగా అధికముగా ప్రేమించుచున్నాను ప్రేమించుచున్నాను నీకు మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన ద్రోహము చేసినందువలన మహా మనస్తాపపడుచున్నాను స్వామి మహా మనస్తాప పడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమనస్తాప పడుచున్నాను స్వామి మహా ఉత్తమనస్తాప పడుచున్నాను స్వామి ఇక మీదట ఒక నాటికిని ఇటువంటి ఇటువంటి పాపములను పాపములను ఎప్పుడును ఎప్పుడును ఎన్నడును ఎన్నడును చేయనని చేయనని నిండు మనసుతో నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి చేయుచున్నాను స్వామి ఆమేన్ 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 రెండు చేతుల పైకి లేపి నీ శరీర మనసు ఆత్మను దేవునికి అర్పించు మంచి నిర్ణయం తీసుకొండు సమర్పించు చేతుల పైకి లేత్తటమంటే నేను నన్ను పూర్తిగా దేవునికి అర్పిస్తున్నామని బహిరంగ సూచన మనసు శరీర ఆత్మను దేవుని కానుకగా అర్పించి ఒక్క నిమిషం వ్యక్తిగతంగా ఒక ప్రార్థన చేసుకో దేవా ఇదిగో నా శరీరాన్ని మీకు అర్పిస్తున్నాం నా సంసారాన్ని మీకు అర్పిస్తున్నాం నా కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాం నా వ్యవహారాలను అర్పిస్తున్నా నా సంబంధాన్ని అర్పిస్తున్నాం నాకున్న సర్వస్వాన్ని అర్పిస్తున్నాం నాకు నీవు తప్ప మరి ఎవరు నాకు అవసరము లేదు నీకంటే ముఖ్యమైన ఏది కూడా నా జీవితంలో లేదు నిన్ను నా రక్షకుడుగా నా దేవుడుగా నా ప్రభువుగా నేను అంగీకరిస్తూ ఉన్నాను చిత్రపైకి లేపి ఒక్క నిమిషం ఆ దేవునితో మాట్లాడుతూ స్తుతించండి హల్లెలూయా 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 స్తుతించు 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 దేవుని Hallelujah 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 పిల్లారా రెండు చేతులను గుండ మీద పెట్టండి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం మనం ఇప్పుడు జ్ఞానస్నాన ప్రమాణమును పునఃప్రకటన చేయబోతున్నాం జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు పిశాచిని విడనాడి పాపక్రియలను విడిచిపెట్టి దేవునికి తగిన బిడ్డగా జీవించునని మాట ఇచ్చావు కానీ జ్ఞానస్నానం తర్వాత భద్రమైన అభ్యాంగం పొందిన పిదప్ప దివ్య సప్రసాదము స్వీకరించిన తర్వాత మళ్ళా మనం పాపములో పడిపోయి ఉన్నాం అందువలన పాపానికి హేతువైన సైతానును పిశాజును పిశాజక్రియలను పూర్తిగా విడనాడి ఈరోజు నిన్ను దేవుని ఆత్మకు అంకితం చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రార్థనలో మీరు పాల్గొనండి కళ్ళు మూసుకొని నేను అడిగినటువంటి ప్రశ్నకి పూర్ణ విశ్వాసముతో భక్తితో గట్టిగా సమాధానం ఇవ్వండి బిడ్డలారా నీవు దేవునికి మాట ఇవ్వబోతూ ఉన్నావు ప్రేమన సహోదరి సహోదరులారా పాస్కా పవిత్ర కార్యములు అనగా యేసుక్రీస్తులో పట్ల మరణ ఉత్థానము ద్వారా పందకొస్తు పండుగ నాడు అపోస్తులపై ఆయన పరిశుద్ధాత్మను ప్రత్యక్షతతో కృమ్మరించను తద్వారా మానవ జాతితో నిరంతరమైనటువంటి ఒక నూతన ఆత్మతో కూడిన ఉడంపటిగా నువ్వు చేసేదివి తపస్కాల కార్యములు నిర్వహించి నవదిన నొవేన ప్రార్థనలు పాల్గొని ఈ 2020 సంవత్సర పందకొస్తు పండుగ నాడు ఆత్మాభిషేకాన్ని నూతనంగా పొందుకోవాలని ఆశిస్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ ప్రభువ మీకు అర్పిస్తూ ఉన్నాము నీవు జ్ఞానస్నాన సాంఖ్యము ద్వారా సైతాన్ను సంబంధమును విడనాడి దాని చర్యలను విడనాడమనియు కత్తోలిక శ్రీసభయందు దేవుని సేవ మాత్రమే చేయుననియు మాట ఇచ్చితివి ఆ మాట ప్రకారము సదా జీవించుటకై మనము ఇప్పుడు ప్రతిజ్ఞ చేయబోతు ఉన్నాము
మీరు పిశాచులను తేజించుచున్నావా? తేజించుచున్నాము. దాని క్రియలను తేజించుచున్నారా? తేజించుచున్నాము. దాని ఆకర్షణ అన్నిటిని తేజించుచున్నారా? తేజించుచున్నాము. మీరు సజీవ దేవుని బిడ్డల స్వాతంత్ర్యములో జీవించటానికి పాపములను తేజించుచున్నారా? తేజించుచున్నాము. పాపమునకు నీ మీద ఎంత మాత్రం యాజమాన్యత్వము లేకుండానట్లు చెడు ఆకర్షణములను తేజించుచున్నారా? తేజించుచున్నాము. పాపమునకు హేదు అనే పిశాచును నీవు తేజించుచున్నావా? తేజించుచున్నాము. నీకు ప్రాపంచిక సంబంధ అన్ని చెడు సంబంధాలను తేజించుచున్నావా? తేజించుచున్నాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని మీరు విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియమ నుండి పుట్టి పాటబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను పరిశుద్ధ కత్తోలిక సభను పునీతుల సంబంధమును పాపముల మన్నింపును శరీరమిక ఉద్ధానమును నిత్య జీవమును మీరు విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్రాత్మ ద్వారా మనకు నూతన జన్మ మోసగి మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తివంతుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదము ద్వారా మనలను కాపాడుచు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి మరొకసారి ఆ దేవుని ఆత్మను స్తుతించండి. హల్లెలూయా 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 ప్రియులారా, మరొకసారి రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. మన పరిశుద్ధాత్మ అభిషేకం కోసము, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ ఫలము మీలో సమర్థిగా పనిచేయాలని. నీవు పొందుకున్నటువంటి ఆత్మ ఒక అగ్ని జ్వాలగా చెలరేగి ప్రత్యక్షతగా మారాలని దాహమతో కోరుకుంటూ రెండు చేతుల గుండె మీద పెట్టి నేను చెప్పిన ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ప్రార్థన నా తర్వాత విశ్వాసముతో భక్తితో చెప్పండి. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, మీ జవాబు నన్ను అభిషేకించండి స్వామి. పరలోకమందందుడు పదైన పుత్రుడైన సర్వేశ్వర నన్ను అభిషేకించండి స్వామి. లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మహాపరిశుద్ధ ఏక త్రిత్వం యొక్క మూడవ వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రులో నుండి బయలుదేరడు ఆ ఇద్దరికి సరిసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. లోకరక్షకుడు తపోస్నానం పుచ్చుకు తరుణ ముందు ఆయన శిరస్సుపై పావు రూపముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. జేసునాథుడు మోక్షారోహణం చేసిన వెనక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులై ఉండే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ఒక్కొక్క పోస్తున్న శిరస్సుపై అగ్ని జ్వాలకగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అట్టి వేళల అపోస్తులకు అనేక వరములను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభ నేర్పించుటకు అపోస్తులకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అధైర్యులకు ధైర్యమునిచ్చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తల విశ్వాసం దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సమస్త జనులకు యోగ్యమైన ప్రేరేపణ నుండి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పాపాంధకారమును పోగొట్టి జ్ఞానోదయము కలిగించుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ఆశాపాశములు జయించుటకు బలిమిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచి తంత్రములలో చిక్కకొనకుండా మమ్ము కాపాడుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల దేవ
దేవర వరములకు బొగ్గయైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవర ప్రసాదములను ఆప్తులకు ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవ భక్తులకు జ్ఞాన బోధకులై ఉండిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మ వృత్తులకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కారకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సత్క్రియలయందు వర్ధిల్లుటకు మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణం పొందుటకై మాకు ఆదరవై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించు వారులకు తోడై ఉండిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దూర్ఘదృష్టిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద పారులకు విద్యా బోధయైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకై మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మకము ఉంచుటకై మాకు సహాయం చేయుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని ప్రేమను మా హృదయం పుట్టించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములో నడచుటకై మాకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘత్వము నచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యానమునకు కారకులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కరుణ సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కండే మిక్కిలి చలని ప్రకాశమై ఉండిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తల గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కులి మధురమైన దేవామృతముగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కన్యాశ్రీ పదములను కాపాడడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా ప్రార్థన ప్రకారం దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడు వారా ప్రార్థించుదము. సర్వేశ్వర మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరముల చే తీర్థదిద్ధ కరుణించండి. ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వాణిని మాత్రమే తెలుసుకున్నటకును, ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు మీ అనుగ్రహం దయచేయండి. ఈ 9 నవదిన నొవేన ప్రార్థనలో పాల్గొంటూ ఈ చివరి పరిశుద్ధాత్మ అభిషేకం కోసము దాహమొత్తు వేయించేసిన బిడ్డలపై నీ చల్లని చూపును ఉంచుము దేవా. వీరికి ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించి వారిని అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండు చేతులు పూర్తిగా పైకి గట్టిగా దేవుని పరిశుద్ధాత్మను స్తుతించండి. హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు దాహమతో స్తుతించు. హల్లెలూయా 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 Hallelujah 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 hallelujah. ప్రియులారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించండి అని పరిశుద్ధాత్మ పాటను మనం పాడుతూ ఉన్నాం. ఒక్కసారి పాట పాడితే రెండు సార్లు ప్రార్థించినట్లే. విశ్వాసముతో ఎక్కడ దగ్గర చూడకుండా కేవలం ఆత్మదాహము కావాలి, ఆకలి దప్పిగా కావాలి. నువ్వు ఎంతగా ఆకలి దప్పిగతో ఉన్నావో అంతగా నీకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అందువలన రెండు చేతులు మీ ముందు తెరచి చాచి పట్టుకోండి, కళ్ళు మూసుకుందాం. నేను పాడిన తర్వాత గట్టిగా విశ్వాసముతో ఈ పాటను పాడండి.
పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. ఆత్మవరములతో నన్ను నింపండి పరిశుద్ధాత్మదేవా, ఫలమును నాకిచ్చి నన్ను ఆత్మ ప్రత్యక్షతో నింపండి ఆత్మదేవా. ప్రార్థించు ఆత్మవరములతో నన్ను నింపుము ఆత్మవరములతో నన్ను నింపుము ఆత్మవరములతో నన్ను నింపుము ఆత్మవరములతో నన్ను నింపుము ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమ పరచుదా ఫలములని చూచు సాక్షిగా జీవించి మహిమ పరచుదా ఫలములని చూచు సాక్షిగా జీవించి మహిమ పరచుదా ఫలములని చూచు సాక్షిగా జీవించి మహిమ పరచుదా Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మదేవ, పాప అంధకారమును సైతాన కోటలను కూలద్రోయే శక్తి నాకు దయచే. శారీరక కోరికలను జయించడానికి, చెడు సంబంధాలు నరికివేయటానికి ఆ అగ్ని నాలో పని చేయునుగాక. ప్రార్థించు సైతాను కోటలు కులద్రోయా శక్తితో నింపుమా సాతాను కోటలు కులద్రోయా శక్తితో నింపుమా సైతాను కోటలు కులద్రోయా శక్తితో నింపుమా సాతాను కోటలు కులద్రోయా శక్తితో నింపుమా దేవుని రాజ్యము ఇలలో స్థాపించ మహిమతో నింపుమా
రాజ్యము ఇలలో స్థాపించ మహిమతో నింపుమా. దేవుని రాజ్యము ఇలలో స్థాపించ మహిమతో నింపుమా. దేవుని రాజ్యము ఇలలో స్థాపించ మహిమతో నింపుమా. హల్లెలూయా 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 Hallelujah, 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 Pavitra Parishuddha Pavanatma నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను అభిషేకించు. పవిత్ర పరిశుద్ధ పావనాత్మ నన్ను బలపరచుము. చెందు పైకి లేపి హల్లెలూయా 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 నిశ్శబ్దంగా రెండు చేతులు మీ గుండె మీద పెట్టుకుని దేవుని పరిశుద్ధాత్మ ప్రసన్నత, ఆయన ఇచ్చిన వరములు, ఆయన ఇచ్చిన ఫలము, నీకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి, నీకు కలిగిన దృఢ నమ్మకమును బట్టి,
ఆ దేవుని ఆత్మకు కృతజ్ఞత థ్యాంక్స్ తెలియజేయండి. వాగ్దానములో నమ్మదగిన వాడు, అంతిమ దినములో మానవులందరిపై నేను ఆత్మను కృంబరించదును అని పలికిన ప్రభు, ఈరోజు నిన్ను కూడా అభిషేకిస్తాడు. నిశ్శబ్దంగా కృతజ్ఞతతో శరీర మనస్సు ఆత్మలను ఆత్మకు యోగ్యమైన నివాస స్థలముగా, నా శరీరము ఆయన ఆలయముగా ఆయనకు సమర్పించుకుంటూ మనము చివరి ఆరాధన పాట పాడుతూ దివ్య సప్రసాద ఆశీర్వాదము పొందబోతూ ఉన్నాం. ఈ ఆశీర్వాదము పుణ్యత పౌలు గారు వెలికినట్లు, నా శరీరం మీద నేను దేవుని యొక్క ముద్ర వహించి తిని అని మనం కూడా చెప్పగలగాలి. నాపై దేవుడు ఆత్మ ఒక ముద్ర వేసి ఉన్నాడని, నేను ఆయనకు చెందిన బిడ్డనని ఒక విశ్వాసం, అటువంటి నమ్మకం సాక్షిత్వం కావాలని ఈ చివరి ఆరాధన గానం పాడుతూ ఉండగా భక్తితో ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. యేసయ్య ఆరాధనా, 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 యేసయ్య ఆరాధనా, 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 యేసయ్య ఆరాధనా, ఆరాధనా, పరిశుద్ధుని ఆరాధనా, 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 పరిశుద్ధుని ఆరాధనా, 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 పరిశుద్ధుని ఆరాధనా, 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 త్రిత్వైకారాధనా, ఆరాధనా, ఆరాధనా, త్రిత్వైకారాధనా, ఆరాధనా, ఆరాధనా, త్రిత్వైక ఆరాధనా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా 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 అందరూ హల్లెలూయా 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 కలిసి పడతామా కలిసి పడతాం హల్లెలూయా 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 హల్లెలూయా